సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ స్కామ్ వెలుగులోకొచ్చింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో కోట్ల రూపాయలు లూటీ చేసినట్లు తెలుస్తోంది. కోదాడ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎస్బీఐకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఎల్ఐసి పాలసీదారుల నామినీలుగా ముందుగా తమ వారి పేర్లను నమోదు చేయించి పాలసీదారులు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లతో డబ్బు స్వాహా చేశారు. దాదాపు 190 పాలసీదారులకు చెందిన 3,50,00,000 లూటీ చేసినట్లు తెలుస్తోంది. ఇక కోదాడ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కోదాడ ఎల్ఐసి స్కామ్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ నిహాల్. సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్ఐసి కార్యాలయంలో మోసం చేటు చేసుకుంది. దాదాపుగా 190 మంది పాలసీదారులు బ్రతికుండగానే చనిపోయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వారి పేరును ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన క్లెయిమ్ ను కోదాడ ఎల్ఐసి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది చేయడంతో భారీ స్కామ్ చోటు చేసుకుంది. దాదాపుగా 190 మంది పాలసీదారులు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు సుమారు 3,14,00,000 రూపాయలను కొల్లగొట్టారు. పాలసీ అంటే ప్రధానంగా వీరంతా కూడా ఒక గ్యాంగ్ గా అందులో పనిచేసే వ్యక్తులంతా కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి పాలసీలు అంటే కొద్ది సంవత్సరాల పాటు పాలసీలు కట్టి ఆ తర్వాత ఆర్థిక కారణాలతో పైసలు కట్టలేని వారు ఉన్నారు. అటువంటి వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి సంబంధించిన వివరాలను ఒక దగ్గర చేర్చడంతో పాటు నకిలీ ధ్రువపత్రాలు అంటే వారు బతికున్నప్పటికీ కూడా మరణించినట్లుగా నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఎల్ఐసి కార్యాలయంలో సబ్మిట్ చేయడం ద్వారా వాటికి వారి పేరు మీద ఉన్నటువంటి క్లెయిమ్లన్నింటినీ కూడా క్లెయిమ్ చేసి సుమారు 3,14,00,000 రూపాయలు కూడా కొల్లగొట్టిన పరిస్థితి. దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బానోతు బిక్కు నాయక్ తన తండ్రి అంటే తన తండ్రి బతికుండగా తన తండ్రి సైతం చనిపోయినట్లుగా నకిలీ ధ్రువపత్రం సృష్టించి తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఎల్ఐసి క్లెయిమ్ కూడా తీసుకోవడం జరిగింది. మరొక పక్కన ఎల్ఐసీలో జరిగిన అంతర్గత తనిఖీల్లో భాగంగా ఈ భారీ మోసం వెలుగు చూసినప్పటికీ దాదాపుగా సుమారు 6 నెలల కాలంగా ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్లుగా కూడా ఎల్ఐసి కార్యాలయం తనిఖీ నిర్వహించిన సిబిఐ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దీంట్లో ఎల్ఐసి కార్యంలో పనిచేస్తున్న గుమస్తతో పాటు మొత్తంగా ఎంత అమౌంట్ ను క్లెయిమ్ చేశారు, ఎంత మంది చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. బతికున్న వ్యక్తులందరినీ కూడా వీరు చనిపోయినట్లుగా సృష్టించి ఆ పత్రాలు ఏవైతే సమర్పించారో వాటికి కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నా. అదే ఒక కోదాడ ఎల్ఐసి కార్యాలయంలో కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా దేవరకొండలో కూడా సంఘటన జరిగిన అంటే ఒక నమ్మకం ఉన్న క్రమంలో ఇటువంటి మోసాలు పరిస్థితుల్లో ఎల్ఐసి అంటే కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నప్పటికీ దేశంలో ప్రజలంతా కూడా ఎల్ఐసి అనేది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి నమ్మడంతో పాటుగా రాబోయే భారత ప్రభుత్వ రంగ సంస్థలో తాము డిపాజిట్ చేసుకున్నా లేకపోతే పాలసీలు చేసినా ఎక్కడికి అంత ధైర్యంగా తాము క్లెయిమ్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఉన్న పాలసీదారులకు ఇటువంటి సంఘటనను మాత్రం కొంత ఎల్ఐసి మీద పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నాయని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. మరొక పక్కన పరిస్థితి కానీ సిబిఐ అధికారులు మాత్రం చనిపోయినట్లుగా సృష్టించిన కేసులు ఉన్నాయి. ఈ కేసులు అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఆ వివరాలను వెల్లడిస్తామని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటువంటి సంఘటనల కారణంగా మాత్రం ప్రస్తుతం ఎల్ఐసి మీద ఉన్నటువంటి నమ్మకం క్రమక్రమంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో ప్రజలు ఎల్ఐసి పాలసీలు కూడా కట్టడానికి ముందుకు వస్తారా అనేది కూడా భవిష్యత్తులో అనుమానంగా మన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.